తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ ఆఫీస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో డ్వామా పిడి అడప వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 69,000 వరకు కూలీలు పని చేస్తున్నారని అన్ని గ్రామాల్లో పనులు మొదలు పెట్టామని అన్నారు. కొన్ని గ్రామాల్లో ఆడిట్ జరుగుతున్నందున ఇంకా ఎక్కువ మోతాదులో పనులు చెప్పలేకపోతున్నామన్నారు. సోమవారం నాటికి లక్ష మందికి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కొంచెం అశ్రద్ధ కనబరుస్తున్నారని, వారిలో అశ్రద్ధ తొలగించడానికి జగ్గంపేట, గండేపల్లి, గోకారం మండలాలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్చి 4 నాటికి జిల్లాలో 18 లక్షల పని దినాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. దానికి తగ్గట్టుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైట్ చేసుకుని ముందుకు వెళ్తామని అన్నారు. వేసవి కాలంలో పనిచేసినా దాన్ని బట్టి కూలీ పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎం సుబ్రహ్మణ్యం, ఏపీఓ అప్పలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను బీడి డోమా ఈస్ట్ గోదావరి, పేరు అడప వెంకటలక్ష్మి. ఈరోజు మాకు 69,000 వరకు లేబరు వస్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా పనులు స్టార్ట్ చేశాము. కొన్ని మండలాల్లో శ్వాసలు ఆడిట్ జరుగుతున్న వల్ల కొంచెం రిపోర్టు తక్కువ ఉంది. అయినా సరే మరి మండే నాటికి 1 లక్ష వరకు మేము చేయాలి అనుకుంటున్నాము. దీనికోసం ఎస్టిమేట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ ఇస్తున్నారు. ఈ తర్వాత అది కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్లో కొంత అశ్రద్ధత అనేది ఏర్పడింది. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈరోజు జగ్గంపేట, గోకవరం, గండేపల్లి మండలాలకి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ తోటి రివ్యూ పెట్టడం జరిగింది. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ మార్చి 25 లోపల చేయవలసినటువంటి టార్గెట్ స్పెసిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకి మార్చి నెలాఖరు నాటికి 18 లక్షలు మ్యాండేస్ మనం జనరేట్ చేయాల్సి ఉంది జిల్లాలో. దానికి తగ్గట్టుగా మేము టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ ప్రకారంగా ఫీల్డ్ అసిస్టెంట్ని మొబిలైజ్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ఈ టార్గెట్ అనేది మార్చి 31 లోపల అచీవ్ అవుతామని భావిస్తున్నాం. నరేగా సాఫ్ట్వేర్లో లేదు, ఇంకా రాదు. అయితే దీనికి ఒక రకమైనటువంటి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. సమ్మర్ టైంలో హాట్ సాయిల్లో చేస్తే పని చేయాలంటే ఒక వ్యక్తి ఎంత పని చేయగలడు, ఎంతవరకు వేజ్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక స్టడీ జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు చేస్తున్న పనికి అవన్నీ కలుపుకొని వాళ్ళకి పేమెంట్ వస్తుంది. సమ్మర్ ఎలివెంట్స్ అనేది సపరేట్గా రాదు. అందుకని ఇప్పుడు ఈ సమ్మర్ ఎలివెంట్స్ అనేది ఇంకా వస్తుందని చూడాల్సిన అవసరం లేదు. అన్నీ కలుపుకొని ఇప్పుడు పనిచేస్తున్న పనిలో వేజెస్ అనేవి జనరేట్ అవుతాయి.